అంటే లాస్ట్ 1.5 నుంచి చాలా తక్కువ సార్లు పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా తక్కువ సార్లు మాట్లాడుతాను. దానికి కారణం నాకు అభిప్రాయం లేక కాదు, ప్రతి విషయం మీద నా అభిప్రాయాలు నాకున్నాయి. కాకపోతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని దాంట్లో భాగంగా నేను ఎలా పడితే అలా మాట్లాడడానికి ఇష్టపడను. నాకు ఎందుకు మాట్లాడినంటే ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది, ఒక కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేసి బతుకున్నాయంటే నోరు చేసి బతుకు పెట్టా ఉందంట. అలా ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ నోరు చేసుకోవడం కాదు, నోరు పారేసుకోవడం వల్ల అది ప్రజలకు అనర్థాలు. అందుకని నాకు నోరు పారేసుకోవడం కంటే కూడా అవసరమైనప్పుడు నోరు ఇప్పడం నాకు తెలుసు. నాకు పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను వారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు వచ్చినాయి ఆ చర్చల్లో, కానీ దాంట్లో భాగంగా ఆయన నాకు చెప్పింది ఏంటంటే తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని చెప్పారు నాకు ఆ రోజు. నాకు ఆ మాటలు చాలా బలం, నాకు ఆయనతో చాలా పంచుకున్న విషయాలు నాకు అది కూడా ఉంది. కానీ ఈ రోజున నాకు మార్నింగ్ పేపర్స్ చూస్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారా అని అనిపించింది. అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గుడికి విజయనగరానికి జిల్లా చెందిన ఆంధ్రుడైన ఒక ఆనంద్ సాయి అయిన ఒక ఆర్కిటెక్ట్ని పెట్టడం వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ మధ్యన వీడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడు, తప్పించుకుంటాడు, తిరగడు, కనిపించడు, ఇది రాజకీయాలు నడిపే విధానం కాదు అని అందరూ అంటూ ఉంటే నాకు తెలుసు అన్నీ తెలియక కాదు. కాదు ఇందాక చెప్పినట్టుగా నాకు నోరు పారేసుకోవడం తెలుగు అవసరమైనప్పుడు నోరు ఇప్పడం అలవాటు నాకు. అలాగే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు నాకు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు కూడా నా గురించి ఇట్లాగే అన్నారు, కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఇలాంటి సమయంలో క్యాష్ ఫర్ ఓటు విషయంలో నువ్వు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని ఆయన అన్న విషయం కూడా నాకు దృష్టికి వచ్చింది. అంటే నాకు ఏమనిపిస్తుంది ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి అంటే కాంటెంపరీ పొలిటికల్ పాలిటిక్స్లో నీతి నిజాయితీలకి సాధ్యమా అని అనిపిస్తుంటారు. అంటే వర్తమాన రాజకీయాలు నీతి నిజాయితీలకి పుట్టిల్లు కాదని చెప్పి బయట రోడ్డు మీద వెళ్ళి చిన్నపిల్లడు అడిగిన చెప్తాడు. అంటే కామెంట్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు కామెంట్ చేసుకునే విధానం చూస్తుంటే తన కంట్లో దూలం పెట్టుకొని ఎదురోడి కంట్లో నలసించినట్టుగా ఉంది. కాదు ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ కంట్లో దూలాలే ఉన్నాయి, కాబట్టి చిన్నవి పెద్దవని తేడా అంతే తప్ప. అందుకే నాకు ఆ జంజాటంలో రావాలా లేదా మాట్లాడితే ఏంటి, నాకు రాజకీయాలు నాకు కొత్త, నాకు నిజంగా నాకు రాజకీయాలు నాకు సొసైటీ పట్ల కన్సర్న్ ఉంది, దేశ వ్యవస్థ పట్ల కన్సర్న్ ఉంది, దేశ సమగ్రత పట్ల కన్సర్న్ ఉంది. కానీ ఇవన్నీ కలిపి నన్ను ఎలా పడితే అలా మాట్లాడనివ్వకుండా చేస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో, క్యాష్ ఫర్ ఓట్ విషయంలో నాకు చూస్తే ఇప్పుడు దాని ముందు వెనకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి అది తప్ప ఒప్ప అని చెప్పేది అది కోర్టులు నిర్ణయించాలి. కాకపోతే దానికి వెనక ఉన్న కారణాలు ఇవన్నీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని కంట్లో దూలాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా కంప్లీట్గా అసలు నీతి నిజాయితీలతో ఉన్నారా అంటే ఖచ్చితంగా మనకున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్లో వర్తమాన రాజకీయాల్లో సాధ్యపడుతుందా, అలాంటి అసాధ్యాలు నాకైతే కనిపించట్లేదు. కాకపోతే ఉన్నవి దీంట్లో మనం సర్దుకొని వెళ్తూ ఉండాలి. నాకు మన ఈయన రేవంత్ రెడ్డి గారి విషయంలో చూస్తే నాకేమనిపిస్తుంటే ఇలాంటి సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు సమయంలో ఇంత పొలిటికల్ గేమ్స్ ఆడే, ఇంత రాజకీయ క్రీడలు ఆడే లగ్జరీ రెండు రాష్ట్రాలకి రెండు ప్రభుత్వాలకి ఉందన్న నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే
ఇద్దరికి రెండు రాష్ట్రాలకి చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆస్తులు పంపకాలు సరిగ్గా జరగలేదు, ఇంకా కొట్టుకుంటానే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణం, ఘర్షణపూరితమైన వాతావరణం ఎవరికి మంచిది కాదనేది నాకు భావన ఉంటుంది. అది పది అనేకసార్లు చెప్పాలనిపిస్తుంది, కానీ ఏ మాట మాట్లాడితే ఎక్కువ, ఏ మాట మాట్లాడితే తక్కువ అన్న ఆలోచన నన్ను ప్రతిసారి నన్ను ఆపేస్తూ ఉంటుంది. అంటే నాకు వీటన్నిటికీ కారణాలు నాకేమనిపిస్తున్నాయంటే, ప్రజల అవసరాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలని ముందుకు నెడితే వచ్చే సమస్యలు ఇలాంటివి. అలాగే ఓట్పు మళ్ళీ, అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజానికి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అదేనండి, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ పొలిటికల్ గేమ్స్లో ప్రజా అవసరాలు, మీరు ప్రజా సమస్యలను తీర్చాల్సిన వాళ్ళు ఈ పొలిటికల్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్స్ కానీ అలాగే సీక్రెట్గా మీరు తీస్తూ ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు చేస్తారు, ప్రజా సమస్యలను ఎప్పుడు తీరుస్తారు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటివి జరిగినా కానీ ఏదైనా భరించగలమో, ఇంకోటి చేయగలమో కానీ చాలా సున్నితంగా రాష్ట్రం విభజన జరిగి ఇంకా సమస్యలు ఉండి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా బాధ్యతలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. నా ఆలోచన కూడా అలాంటిది. అందుకని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కటి మాటికి ఏంటంటే, మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే, ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుంటే, ఆయన వాళ్ళు చేసింది చూస్తే దాని ముందు వెనక కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, పార్టీ వ్యక్తులు నచ్చకపోవచ్చు, ఏ పార్టీ టికెట్ మీద గెలిచామో పర్లేదని వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే పార్టీలు అభ్యర్థుల్ని తీసుకోగలం కానీ ఎమ్మెల్యేని ఇప్పుడు ఉదాహరణకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన్ని టీఆర్ఎస్లోకి తీసుకురాగలరేమో కానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకోగలరా అని అనిపిస్తుంటుంది. సో ఇలాంటి ఆటలు ఆడి 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 ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ రోజున ఏమైపోయింది, లాస్ట్ నెలగా ఒకటే సమస్య, మొత్తం ప్రజల సమస్యలు తీర్చడం మానేసి కోర్టు కేసులు, సిబిఐ కేసులు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం పొలిటిక్స్ మార్చి 14 నేను వచ్చినప్పుడు దాని తర్వాత నరేంద్ర మోడీ గారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. నేను ఆయనకి ఒకటే ఒక భయం చెప్పాను. నేను ఆయనకి నా భయం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టుకుంటే, అంటే రెండు ప్రభుత్వాలు సయోధ్యతో పనిచేయాల్సిన ప్రభుత్వాలు కొట్టుకుంటూ ఉంటే సివిల్ అన్రెస్ట్ అండ్ సివిల్ వార్కి దారితీస్తుంది, అంతర్యుద్ధాలకి దారితీస్తుంది. ఇది నిజంగా సాధ్యం. నేను ఒకప్పుడు అంటే, నేను నా మిత్రులతో అంటా ఉంటాను, కొన్ని సంవత్సరాల క్రితం సివిల్ అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఇది మంచిది కాదు అంటుంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు అన్నమాట. దానికి క్లాసిక్ ఉదాహరణే మన జల వివాదంలో రెండు ప్రాంతాల పోలీసులు రక్తాలు కొట్టుకునేలా తలలు బాలు కొట్టుకున్నారు. ఇంతకు ఇది ఇస్ ఎ కలోసల్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్స్. ఇలాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ అలాంటివి వస్తున్నప్పుడు శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయి. ఎవరైతే ప్రజల్ని కాపాడాలో పోలీసులు, మీరు వాళ్ళ మధ్య సయోధ్య లేకుండా వాళ్లే ఒక రెండు శత్రుదేశాల యుద్ధ సైనికుల్లాగా తలలు పగలు కొట్టుకుంటే ఇంక మామూలు సామాన్య ప్రజలను రక్షించగలిగేది ఎవరు? సామాన్య ప్రజలకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. నేను నరేంద్ర మోడీ గారికి ఇదే చెప్పాను, మీరు ఇలాంటి ఆంధ్ర తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య, దేశంలోకెల్లా చాలా సున్నితమైన సమస్య, 60 సంవత్సరాలు పై చిలుకు, హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని, దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి. ఇది 1960ల్లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు, కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చి పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హ్యాప్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, తెలంగాణనేమో మిగిలిన రాష్ట్రం చేశారు, మంచిదే సంతోషమే, దీన్ని ఎవరు కాదనరు. కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది. ఏదన్నా మాట్లాడదామంటే నిప్పుకోడిలాగా తల ఇసుకలో దూర్చి మాకేం సంబంధం లేదన్నట్టుగా అది రెండు ప్రభుత్వాలు చూసుకోవాలంటుంది. విడగొట్టింది యూపీఏ అండ్ ఎన్డీఏ, బోత్ యూపీ అండ్ ఎన్డీఏ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ ద అఫైర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యూ కీప్ ఆన్ ఇగ్నోరింగ్ దిస్ సర్స్, వన్ డే దిస్ విల్ లీడ్ టు
civil war and civil unrest in both the states. I request Prime Minister Sri Narendra Modi, please kindly, sir, please look into it. I request you, sir. నేను ముందుగా చెప్పే నాకు ఇంకొకటి మొదటి నుంచి నేను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోతే రేపొద్దున ఎవరు అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ఇంకొక ముఖ్యమంత్రి టెలిఫోన్ అది అబద్ధమా నిజమా నాకు తెలియదు నిజంగా దీన్ని నిజనిజాలు రావాలంటే లెట్ సిబిఐ ఎంక్వైరీ హ్యాపెన్ సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వండి ఒకవేళ నిజమని తేలిస్తే మటుకు దీనికి చాలా కఠినమైన శిక్షలు కావాలి ఎందుకంటే ఒక రెండు వ్యక్తుల మధ్య జరిగితే ఉదాహరణకి పోయినసారి ఒక మనకి రాష్ట్రంలోనే ప్రముఖమైన ఒక కేసులో ఒక సిబిఐ ఆఫీసర్ మీద ఒక వ్యాపారం జరిపించారు ఒక వ్యాపారం ఆయన మీద టెలిఫోన్ ట్యాపింగ్ జరిపిస్తే ఆ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ దాని కంటెంట్ ఆ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే అది ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టచ్చు అని అనుకున్నారు కానీ అలాంటి ఏం జరగలేదు జరగాల్సిన కేసులు అలాగే ఉన్నాయి దానివల్ల ఆయన మీద ఒక చిన్న మచ్చ లాంటిది పట్టడానికి ప్రయత్నించారు కానీ అది కూడా జరగల కానీ ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ ఇలా రెండు ప్రభుత్వాల మధ్య రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్య జరిగితే ప్రజల్లో సమస్యలను తీర్చాల్సిన వ్యక్తులు ఇలా కొట్టుకొని ఒకరినొకరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్తే మటుకు దిస్ ఈస్ గోయింగ్ టు దిస్ విల్ లీడ్ టు సివిల్ అన్రెస్ట్ ప్లీజ్ ఐ వాంట్ బోత్ ద గవర్నమెంట్స్ ప్లీజ్ కైండ్లీ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ అలాగే నేను మొట్టమొదటిసారి నుంచి ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్తున్నాను మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున కూడా ఇదే వేదిక మీద నేను కూర్చొని చెప్పాను దయచేసి మీరు ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆంధ్రోళ్ళు సెటిలర్స్ అనే పదాలు వాడొద్దని చెప్పి నేను పదే పదే రిక్వెస్ట్ చేశాను ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి పదాలు వాడినా నిజంగా అది అందరూ అర్థం చేసుకుంటారు ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా నేను అర్థం చేసుకోగలను దాన్ని తీసుకోగలం కానీ సామాన్య ప్రజలు అంటాం వేరు సామాన్య ప్రజలు ఒకరినొకళ్ళు తిట్టుకోవడం వేరు కానీ బాధ్యత గల పదవుల్లోకి వచ్చిన నాయకులు కూడా ఒక ఆంధ్రోళ్ళని జాతిని తిడుతున్నప్పుడు దీనికి సమస్య ఎక్కడ వస్తుంటే ఉదాహరణకి హరీష్ రావు గారు ఎక్కువ వాడుతుంటారు ఈ పదం నాకు అయితే నాకు ఎవరితో కూడా నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు నాకు ఎవరితో నాకు ఎవరితోనే ఉండేదల్లా సిద్ధాంతపరమైన విభేదాలు లేదంటే పాలసీ పరమైన విభేదాలే నాకు ఉండేది హరీష్ రావు గారిని ఆ మధ్యన ఇది దొరల పాలన వస్తుంది వెలం దొరలు అందరూ ఇంతే అని ఒక పద్ధతి ఎవరో ఒక ఆయన నేను కాదు మిగతా నాయకులు ఎవరో మాట్లాడితే దానికి హరీష్ రావు గారు చాలా నొచ్చుకున్నారు దొరలు అనేది ప్రజలు దోచేవాళ్ళు కానీ దొరలు అనేది కులం కాదని నేను అది అర్థం చేసుకోగలను ఆయన బాధ ఆయన అలాగే నేను వారికి చెప్పేది ఏంటంటే అలాగే ఆంధ్ర అనేది ఒక కులం కాదు మీకు ఆంధ్రోళ్ళు అనేది ఒక కులం కాదు ఈ ఆంధ్రోళ్ళతో పంచాయతీలు తీరలేదు అని ఎవరన్నా మన చంద్రశేఖరరావు గారు అన్నా ఇది ఆంధ్రోళ్ళ పార్టీ అని చెప్పి హరీష్ రావు గారు అన్నా నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే సి ఆంధ్ర అనే శబ్దం ఇది చంద్రబాబు గారికి సంబంధించింది కాదు ఇది మీ చంద్రబాబు గారిని తిట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని తిట్టాలనుకుంటే మీరు తిట్టండి వాళ్ళు లేదంటే రేపు నన్ను తిట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టండి కానీ మీరు ఆంధ్ర జాతిని ఉద్దేశించి తిడుతుంటే దీనికి ఒక చిన్న ఓరియంటేషన్ అవసరం దీని వెనుక దీనికి కారణం ఏంటంటే ఆంధ్ర అంటే దాంట్లో మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు అలాగే మన హరీష్ రావు గారికి ఇష్టమైన బొత్స గారి కులం కాపులు ఉన్నారు నేను ఇంత భేదంతో మాట్లాడు అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే ఆంధ్రులు అంటే ఒక కమ్మ సామాజిక వర్గం కాదు ఎస్టీలు ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఇన్ని కులాల సమ్మేళనం ఆంధ్ర అంటే మీరు అలా తిట్టుకుంటా వెళ్ళిపోతే సమస్య నా భయం ఏంటంటే మీరు ప్రతిసారి తిడుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే మీరు కానీ పాటించకపోతే నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఇది ఎక్కడికి దారితీస్తుంది అని ఒక రెండు మూడు చిన్న ఉదాహరణ రోడ్ల మీదకి ఎలా వస్తున్నాయి ఈ పదాలను మీకు దయచేసి మీకు చెప్తాను ఈ వేదికను ఉద్దేశించి ఉపయోగించుకొని అంటే మీరు ఇలా తిట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు నాకు కులాల గురించి మాట్లాడడం నాకు చాలా చిరాకు కానీ రాజకీయాల్లోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడే తీరాల్సి వస్తుంది
చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టాలంటే ఆయన కులం పరంగా మీరు ఆయన్ని ఆయన వ్యక్తిగా తిట్టుకోండి, అలాగే పార్టీ పరంగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీగా తిట్టుకోండి. ఇది ఆంధ్రోళ్ళ పార్టీ అని అంటే దయచేసి ఆంధ్రోళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలో లేరు. పైగా ఆంధ్రోళ్ళు అనేది ఒక పార్టీ, ఒక కులం కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారికి చెందిన సామాజిక వర్గం కాదు, చాలామంది ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి, అనేక కులాలు అనేక మతాల సమ్మేళనం ఆంధ్రులు అంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఇలా తిట్టుకుంటా వెళ్ళిపోతే అది చెప్తున్నారు మీకు ఆంధ్రోళ్ళు అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారేమో, కానీ బయట జనాలకి, రోడ్డు మీద తిరిగే జనాలకి అది ఎలా కనిపిస్తారో ఒక చిన్న ఉదాహరణ. మొన్న ఈ మధ్యన నా మిత్రుడు అక్కడ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, అతను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన అతని, ఒక 5 జనరేషన్స్. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఒక కారులో ఇద్దరు భార్యాభర్తలు చిన్న బిడ్డ వెళ్తున్నారు, తాగేసిన ఒక అతను అడ్డు వచ్చాడు. ఆ కొట్టుకోవడంలో బైక్ నుంచి దిగిన అతను, ఏమి రా అందరా కొడక, నువ్వు స్టేట్ వచ్చినా ఇంకా నువ్వు ఇలా పెడ ఇలా తిట్టేసుకుంటా కొట్టేయిపోతుంటే మధ్యలో నా స్నేహితులు వెళ్ళి ఆపి పక్కన వెళ్ళి లాగారు. అంటే ఇట్లా అర్థమవుతుంది బయట అందరికీ. ఈరోజున చంద్రశేఖరరావు గారేమో విజయనగరం జిల్లా చెందిన ఆనంద్ సాయిని చీఫ్ ఆర్కిటెక్ట్గా యాదాద్రికి పెడితే ఆయన అంత గొప్ప స్ఫూర్తిని చాటుకుంటుంటే, అంత సమైక్యత స్ఫూర్తిని, అంత తెలుగు జాతి స్ఫూర్తిని ఆయన చాటించుకుంటుంటే ప్రజలకి వేరేలా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. దయచేసి దీన్ని ప్రజల్లోకి మీరు తెలుగు జాతి ఒకటేని చంద్రశేఖరరావు ఈరోజు పొద్దున్న ప్రూవ్ చేసినట్టుగా, నిన్న యాదాద్రిలో ప్రూవ్ చేసినట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రెండు జాతుల మధ్య ఒక సమైక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాగే తీసుకుంటే వెళ్తే రేపొద్దున పోలీసులే కొట్టుకున్నారు, ఈసారి ప్రజలు కొట్టుకుంటే పోలీసులు కూడా ఎలా కొట్టుకున్నారు కదా, ప్రజలు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, తలగాలి పగిలితే తర్వాత అప్పుడు సెక్షన్ 8 వచ్చే అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే సెక్షన్ 8 వస్తుంది తప్ప, మన 2 విభజన చట్టంలో సెక్షన్ 8 రావడానికి అలాంటి పరిస్థితులు తోడ్పడితే తప్ప. ఒక సిబిఐ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపితేనే ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 అనేది నిజంగా అప్లై కాదు. నేను వ్యక్తిగతంగా, మీరు, కేంద్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో మిగులు రాష్ట్రంగా చేసిందో, అలాగే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది. కానీ అంత మాత్రాన మీరు ఎలాగో తెలంగాణ రాష్ట్రం, ఒక రాష్ట్రానికి అన్యాయం చేశారు, సంతోషం, భరిస్తాం. కానీ ఇంకో రాష్ట్రానికి మళ్ళీ మీరు ఈ రాజధానిని మళ్ళీ మీరు సెక్షన్ 8 పైన మళ్ళీ కేంద్రానికి బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి తప్పులు చేయకండి. కానీ ఇలాంటి పరిస్థితులు, సెక్షన్ 8 గురించి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఇలాంటి ఎందుకు ఏ పరిస్థితులు ఇలాంటి మాట్లాడ వచ్చినాయి అంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే తీసుకోవాలి. ఎందుకంటే మీరు కానీ ప్రజల్ని, మీరు ఉద్యమంలో నడుపుతున్నప్పుడు మీరు ఏమన్నా చెల్లిపోతుంది, దాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ నాకు సమానమే అన్న తర్వాత కూడా మీరు పక్షపాతంగా వహిస్తున్నారు అని చెప్పి ఏమాత్రం కొన్ని జరిగితే మటుకు దానికి బాధ్యత ముఖ్యమంత్రులు వహించాల్సి వస్తుంది. అందుకని ఇది చాలా కీలకమైన దశ రెండు రాష్ట్రాలకి వచ్చే 10 సంవత్సరాలు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా చాలా బాధ్యతగా, చాలా బరువుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దయచేసి దాన్ని మీరు గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. సెక్షన్ 8కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే, నాకు తెలిసి సెక్షన్ 8, ఐఎమ్ అగెయిన్స్ట్ సెక్షన్ 8. శాంతి భద్రతలు ఒక రాష్ట్రాన్ని సంపూర్ణంగా విడగొట్టిన తర్వాత ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఇచ్చిన స్వేచ్ఛని, ఇచ్చే రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనందం మళ్ళీ తీసేయకండి. ఒక చంద్రబాబు నాయుడు గారి సమస్యలు ఉన్నాయి, దానికి నేను చెప్పేది ఏంటంటే, బోత్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ యూపీఏ అపోజిషన్, యూపీఏ రెండు మీరు ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, క్రియేట్ పార్లమెంటరీ కమిటీని, ఒక దాని ప్రత్యేకమైన కమిటీని వేయండి. 2 బీజేపీలో ఉండే సభ్యులు, కాంగ్రెస్లో ఉండే సభ్యులతో కూడిన ఒక 5 మంది కానీ 3 కానీ ఒక కమిటీని వేయండి. ఆ కమిటీని ఇక్కడ వ్యవహారాలని పరిశీలించేలా చూడండి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు ఏదో ఉన్నాయేమో, అలాంటి సమస్యలకి మీరు ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీస్ని డెవలప్ చేయండి, విచ్ విల్ స్ట్రైట్ అవే రిపోర్ట్ టు పిఎంఓస్ ఆఫీస్.
PMO office direct report chase, a patrol, a IPS gani, a central officer level, IPS gani, where they will monitor. Well, adhikaralu theesukoru gani, kani vallu monitor cheyali. ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, సీమాంధ్ర భద్రతకి, సీమాంధ్ర ప్రజల భద్రతకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఒకళ్ళ చిన్న 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 చెదురుమదురు సంఘటనలు ఏదైనా ఉన్నప్పుడు అవి పెద్దవి కాకుండా ఏదైనా ఉంటే చాలా మొగ్గ స్థాయిలోనే తుంచేసే సమస్యలు ఏదైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు న్యాయం జరగనప్పుడు అక్కడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇలాంటివి ఉన్నాయంటే లెట్ దెమ్ మానిటర్. అంతేగాని మీరు సెక్షన్ ఇలాంటి వయా మీడియాగా అందరికీ విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోండి తప్ప దయచేసి సెక్షన్ 8 పెట్టి మళ్ళీ ఆల్రెడీ 9 సంవత్సరాలు 600 పైచిలకు నిండు నీరు నూరేళ్ళు బతకాల్సిన యువకులు చచ్చిపోయారు తెలంగాణ కోసం, మళ్ళీ ఇంకోసారి పెట్టి మీరు దయచేసి ఇంకోసారి అల్లకల్లోలను సృష్టించకండి. చేసింది చాలు, సంతోషం. మీరు ఇంక చేయాల్సిందల్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్కే చేయాలి. నేను చాలాసార్లు ఒక విషయం గురించి మాట్లాడుతాను ప్రత్యేకించి, దానికి అదేంటంటే అది మీడియా స్వేచ్ఛ. సో నా ఇప్పుడు మీడియా అనేది ఎవరికి కూడా, సో ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఒపీనియన్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే అది ఒక్కొక్కరికి ఒకలా వినిపించవచ్చు, దాన్ని ఇంకొకలాగా ప్రజెంట్ చేసుకోవచ్చు, ఐమ్ ఫైన్ విత్ దట్. అలాగే నా వ్యక్తిగత జీవితం మీద కూడా అనేక రకాల ఉన్నప్పుడు నేనే తనకి ఏం ఫీల్ అవ్వాలి, బికాజ్ ప్రతి ఒక్క అందరికీ హక్కు ఉంది. నేను పబ్లిక్లో ఉన్నాను, నేను పబ్లిక్లో మాట్లాడతాను, నా మాటల్ని కానీ నా చేతుల్ని కానీ ఎలాగైనా విమర్శించుకునే హక్కు మీడియాకు ఉంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కాకపోతే ఆ నియంత్రణ అనేది మీడియా నియమించుకోవాలి. ఎంత అనేది అది వారి విఘ్నత. కానీ అది ప్రభుత్వాలు వారి మీద కక్ష కట్టి, ముఖ్యంగా కొన్ని ఐ డోంట్ వాంట్ సే ఇది ఒక్కళ్ళకి ఒక ఛానల్కు ఒక పేపర్కి అని ఉద్దేశించి కాదు, ఇది అన్ని ఛానల్స్కి అన్నిటికీ వర్తించేది కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ది ఛానల్స్ ఆర్ మీడియా. దయచేసి మీడియా స్వేచ్ఛను మటుకు దయచేసి హరించకండి. అంటే దీనికి మీడియా స్వేచ్ఛను హరించి వేసినంత మాత్రాన అంటే వాస్తవాలు రాకుండా బయటికి రావు. దీనికి ముఖ్యంగా ఒక నైస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి పత్రికా స్వేచ్ఛ మీద నియంత్రణ విధించినప్పుడు, సెన్సర్షిప్ విధించినప్పుడు రామ్నాథ్ గోయెంక ఇండియన్ ఎక్స్ప్రెస్గా ఎడిటోరియల్లో ఏం చెప్పాలి, జరుగుతున్న అన్యాయాల మీద చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ ఎడిటోరియల్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక, వాస్తవాలను ఎలా చెప్పాలో తెలియక కేవలం ఎడిటోరియల్ మీద ఒక సింపుల్గా ఒక వైట్ కాలం వేసి ప్రింట్ చేశారు అంతే. అది వెళ్ళాల్సిన మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయింది, ఈ ప్రభుత్వం మా నోళ్ళు కట్టేసింది అని చెప్పడానికి. ఈవెన్షియల్గా అలాంటి ఎమర్జెన్సీ టైంలో అంత పవర్ఫుల్ ఎమర్జెన్సీ, అంత పవర్ఫుల్ లీడర్షిప్, ఇందిరాగాంధీ లీడర్షిప్పే ఫెయిల్ అయిపోయింది. దయచేసి రెండు ప్రభుత్వాలకి అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రకటించకుండా కొన్ని ఛానల్స్ ఆపుతున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇక్కడ కూడా మాకు సంబంధం లేదని కొన్ని ఛానల్స్ని చేశారు. బోత్ ఆర్ నాట్ రైట్. అన్ని ఛానల్స్ నేను మాట్లాడే ప్రతి మాటను అందరూ సవ్యంగా రాస్తారు లేదంటే చెప్తారని కూడా నాకు నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు వారి వారి గొంతుని వారి వారి వ్యూ పాయింట్ని చెప్పుకోకపోతే యు ఆర్ కిల్లింగ్ ఎ డెమోక్రసీ. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇక్కడ అందరికంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే హైదరాబాదు తెలంగాణ రాజధాని, దాన్ని ఎవరు దాన్ని తిరుగులేదు, దాన్ని ఎవరు కాదనరు. దీని మీద సీమాంధ్ర పాలకులు కానీ సీమాంధ్ర నాయకులు కానీ దీని మీద ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, దీని మీద ఇవి చేయాలి. కానీ వాస్తవాన్ని గుర్తించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సీమా అన్యాయం జరిగింది, దానికి తిరుగులేదు. కానీ సీమాంధ్ర రాజధాని ఇంకా నిర్మాణం జరగాలి. ఈ అంతవరకు 10 సంవత్సరాలు దీన్ని దయచేసి తెలంగాణ ప్రభుత్వం కానీ గుర్తించాల్సింది, ఇది ఉమ్మడి రాజధాని. ఇక్కడ దయచేసి ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దయచేసి ఇబ్బందులు పాలు చేయకండి, బికాజ్ దే కేపబుల్. అది ఒకలాంటి సివిల్ అండర్స్ని క్రియేట్ చేస్తుంది. మీరు దయచేసి దీన్ని మర్చిపోకండి. అలాగే మీ ఇక్కడ సీమాంధ్ర ప్రాంత పాలకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఎంతసేపు హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి చేయాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 50 సంవత్సరాలు తక్కువ పట్టదు. పొడవాటి బిల్డింగ్లు కట్టచ్చు, కొన్ని వేల ఎకరాలు కట్టచ్చు, కానీ ప్రజల్ని తీసుకెళ్లారు అక్కడికి ఖచ్చితంగా సమస్య ఉంటుంది. ఇంకొక ఖచ్చితంగా తక్కువలో తక్కువ 25 సంవత్సరాలు పడద్దు. ఈ అన్యాయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరిగింది, కానీ ఈ అన్యాయాన్ని మీరు దిగమింగుకోవాలి.
వేరే దారి లేదు. యూ హ్యావ్ టు స్టాప్ క్లెయిమింగ్ రైట్స్ ఆన్ హైదరాబాద్. మీరు గుర్తించాల్సిందల్లా, మీరు గుర్తించాల్సిందల్లా సీమాంధ్ర ప్రాంత ప్రజలు, సీమాంధ్ర పాలకులు గుర్తించాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ ప్రతిపక్షం, మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది. దీంట్లో అనుమానం కాకపోతే వాళ్ళు చేసిన అన్యాయానికి ఇక్కడ కూర్చొని ఇక్కడ రాజధాని వచ్చిన తర్వాత దీని మీద గొడవ పెట్టుకుంటే మటుకు ఇది అండర్స్టే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. ఫోకస్ అంతా అటు సైడే ఉండాలి. ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే ఇది భారతదేశంలో అంతర్భాగమే తప్ప ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కానీ ప్రత్యేక దేశంగా విడిపోలేదు అన్నట్టుగా ఉంది. అది ఆ భావన ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళగలగాలి. అంటే బయట ఎందుకు వచ్చిందో, ఎలా ఏ పరిస్థితుల్లో వచ్చిందో, ఇవన్నీ కారణాలు మాటలు అదుపులో లేని మాటల వల్ల వచ్చిన సందర్భం తప్ప వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు. నిజంగా నన్ను ముఖ్యమంత్రిగా మన నరేంద్ర మోడీ గారికి, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఒకటే మాట చెప్పాను, సార్ ఇది ఒక పద్ధతి పాడు లేకుండా విభజన చేశారు, మీరు కనుక దీన్ని ఇప్పుడు గుర్తించి ఫ్యూచర్లో దీన్ని చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ ఏరియా కదా, దీన్ని మీరు జాగ్రత్తగా చేయకపోతే కొలంబో తరహాలో, శ్రీలంక తరహాలో జాతి పోరాటాలు వస్తాయి. అది వెంటనే రాకపోవచ్చు కానీ ఒక 15-20 సంవత్సరాలు పట్టచ్చు. అంటే దాని పాలకి వాళ్ళు చెప్పినట్టుగా ఒక సమస్యని, ఒక ప్రాబ్లమ్ని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని గోటితో పోయేది గొడ్డలతో చేసినట్టు అవుతుంది. అంటే ప్రాబ్లమ్ నాట్ సాల్వ్ లీడ్స్ టు క్రైసిస్, ఏ క్రైసిస్ నాట్ మాస్టర్ లీడ్స్ టు డిజాస్టర్. దిస్ వాట్ నాని పాలకి వాళ్ళ సార్. ఇది కానీ మీరు గుర్తించకపోతే సార్ ఇది ఒక రోజున భారతదేశ సమగ్రతగా భంగం కలిగించే విషయం అవుద్ది అని నేను చెప్పినప్పుడు నేను ఒక భయం వెళ్ళబుచ్చాను. ఆ రోజున సార్ పోలీసులు కూడా కొట్టుకుంటారేమో నాకు భయం ఉంది సార్, అంత ఉంది లోపల. అంటే ఆ రోజున ఆయన చాలా విని అప్పుడు ఆయన మాట అందని తెలుగు జాతి ఐక్యత జాతీయ సమగ్రతలో భాగమని అన్నారు ఆయన. కానీ నాకు మొన్న నాగార్జున సాగర్లో ఈ జల వివాదం టైంలో పోలీసులు కొట్టుకోవడం చూసి అలాంటి సివిల్ అండర్స్టీకి మనం ఎంతో దూరంలో లేవు. దీనికి బాధ్యత వహించాల్సింది, దీనికి బాధ్యత వహించాల్సింది నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు. అంటే మిమ్మల్ని ప్రజలు భుజాలకు ఎత్తుకున్నారు, భుజాలకు ఎత్తుకున్న ప్రజలు మీరు దయచేసి వారి ఆశలు, ఎందుకంటే మీరు ఈరోజున చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం 640 పైచీలకు బలిదానాల మీద ఉంది. వారి ప్రభుత్వం కానీ అంతమంది వాళ్ళ ఆశు, వాళ్ళ ఏడుపుల మీద ఉంది, వాళ్ళ కన్నీళ్ళ మీద ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధల మీద ఉంది. దయచేసి మీరు ఎవరిది మర్చిపోద్దు, మీకు బాధ్యత ఉంది. మీరు ఇంకా మీరు గొడవ పెట్టుకుంటా వెళ్ళిపోతే ఇది ఎటు దారి తీస్తుందో అన్న భయం నాకుంది. అది వచ్చిన రోజున విచక్షణారహితంగా పరిస్థితి రాకూడదు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడే ఇక్కడ ఏ గొడవలు లేకుండా ఆస్తులను ధ్వంసం చేశారు. అలాంటిది ఇప్పుడు చాలా పరిస్థితులు, ద్వేషించుకునే పరిస్థితులు, ఘర్షణాపూరితమైన పరిస్థితులు ఇంత బలంగా ఉన్నప్పుడు అది ఏ స్థాయికి దారితీస్తే, ఎలాంటి వైలెన్స్కి దారితీస్తుంది అన్న భయం నాకుంది. ఆ కన్సర్న్స్ నాకున్నాయి. ఈ కన్సర్న్ని నేను రాజకీయాలకు పట్టుకొచ్చింది, అంతేగాని పదవుల కోసం ఇంకో దేనికోసమో కాదు. అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ నాయకులు, అన్ని మేధావులు, అన్ని ప్రజా సంఘాలు కూడా దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మీరు కనుక ఇది ఒక తెలంగాణ ఈ సమస్యని ఒక తెలంగాణ కోణం నుంచో, లేదంటే సీమాంధ్ర కోణం నుంచో, చాలా పరిమితమైన కోణాల నుంచే చూస్తే మటుకు దిస్ విల్ లీడ్ టు డిజాస్టర్ సార్. ప్లీజ్ దయచేసి న్యాయవాదులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, దీన్ని అందరూ మీరు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని, ఇది మాకు సంబంధం లేదు, ఇది మా జాతికి సంబంధం లేదు, మా రాష్ట్రానికి సంబంధించింది కాదు అని దయచేసి అనుకోకండి. మీకు నిజంగా ఇలాంటి పొలిటికల్ గేమ్సే కానీ ఆడకుండా కానీ ఉండుంటే ఈ 1 మంత్ విలువైన, ప్రజలకు వెచ్చించాల్సిన విలువైన కాలం 2 ప్రభుత్వాలు విలువైన కాలాన్ని వేస్ట్ చేసేసినాయి ఈ 1 మంత్. ఒక లేదంటే మన ఈ మధ్యన పేపర్లో కూడా చదువుతున్నాను, ఒక చిన్న విభజన జరిగిన తర్వాత ఒక స్కూల్ బస్ పాసులు, కాలేజ్ బస్ పాసులు, స్కూలేజీ బస్ పాసులను ఖమ్మం జిల్లా నుంచి పక్క ఊరికి, అదేమో ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు బస్ పాసులు ఒకటేలా ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళు బస్సు ఒక చోట ఆగిపోవాల్సి వస్తుంది, ఇంకో చోట వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ కింద రావట్లేదు, ఆంధ్ర కింద వస్తుంది. కాదు నష్టపోయేది విద్యార్థులు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు, కోకొల్లలు, మీరు ఇలాంటి సమస్యలు తీర్చాల్సిన మీరు ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేదంటే కంటే కూడా అందరి కంట్లో దూలాలు ఉన్నాయి. కాదు సైజులు తేడా. మీరు దయచేసి గుర్తించండి, దీన్ని ఇక్కడితో ఆపేయండి. మీరు కేసులు కానీ ఇవి కానీ దయచేసి
మీరు ఇక్కడితో దీన్ని సద్దు మడిగించకపోతే మటుకు సివిల్ అండర్స్ దరిదీసి ఎవరైతే భుజాల మీద రెండు ప్రభుత్వాలను కూర్చోబెట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు వాళ్లే భుజాల నుంచి పడదోసేస్తారు. దయచేసి ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. కావాలంటే మీరు ముఖ్యమంత్రులకు బాగా పాలన చేసి చేసి విసుగొచ్చినప్పుడు రాజకీయ విడుపు కోసం కావాలంటే అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు. ఒక గేమ్స్ పీరియడ్లో మీరు కూడా అలాంటి సెలవు తీసుకొని పర్లేదు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణను మిగులు రాష్ట్రం చేసి రాజధాని ఎలా ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎలా సంతోషపెట్టారో, అలాగే సీమాంధ్రకి చాలా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చెప్పింది, ఆ తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఈ రోజున ఏ ఒక్కరు మాట్లాడలేదు దాని గురించి. దీనికి కారణం ఎవరిని అనాలి అని అనిపిస్తుంటుంది. నాకు మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీలను కలిసినప్పుడు వాళ్ళు అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్ళలేదు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు. నాకు ఇది నా మాటలు కదా, వాళ్ళందరూ మాటలు అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం మెబ్బెబ్బెబ్బెబ్బె అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు. అంటే నేను అనేది మీరు ఎన్ని ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఉంది సమస్యను తీర్చమని నాకు అనిపిస్తుంటుంది. ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే దాన్ని ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా? వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను గొడవలప్పుడు మన దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు చిన్న రైటింగ్ ఏదో పట్టుకొచ్చి స్లోగన్స్ ఏదో నాకు అనిపిస్తా ఉంటే నేను చూశాను. ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే వింటే తింటే గారెలు తినాలి వింటే భారత వినాలిలాగా తిడితే కేసీఆర్లా తిట్టాలి పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని అన్నారు. అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అని ఆత్మగౌరవం అన్నది లేదా అన్న నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఉత్తరాది ఎంపీల చేత కొట్టించుకొని పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజున అందరూ ఆవేశాలతో ఊగిపోయారు. మేము అవి చేసేస్తాం న్యాయాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలిసి నేను వాళ్ళ కోసం నేను తిరిగాను. వాళ్ళందరి కోసం ప్రచారం చేశాను. ఉదాహరణకి కేశినేని నాన్నగారు అంటారు, ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి. ఆయన నాకు పీఆర్పీ టైంకి తెలుసు. అప్పుడప్పుడు నేను ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, టీవీలో చూస్తుంటాను. పీఆర్పీ టైంలో చూశాను ఆయన ఊగిపోయేవాళ్ళు నాకు అన్ని ఇది ఏంటి ఇది అది ఏంటండి సరే అప్పుడు కూడా చూశాను. తర్వాత ఈ మధ్యన ఎలక్షన్స్ అప్పుడు విజయవాడ సీట్ నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అది అంటే నేను నిజంగా నాకు అలా ప్రత్యేకించి నేను పుష్ చేయలేదు. నేను ఎవరిని కుదిరితే ఇవ్వండి అన్నాను, లేదు మా అంటే నేను వదిలేశాను. దాంతో అంతమించి కూడా నేను ప్రయత్నం చేయలే. దాని కారణం ఏంటంటే ఒకళ్ళు కష్టపడిన దాన్ని ఎందుకు మరి పుష్ చేయడం అని చెప్పి ఆ రోజు ఆయన బలంతో ఊగిపోయారు. సీట్ కావాలి, ఎంపీ కావాలి, మీరు ఎంపీ అయ్యారు, మీరేం చేస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి? పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తా సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా లేదంటే ఏదైనా పని చేస్తున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు, గంగరాజు గారు, హరిబాబు గారు, వైజాగ్ అండ్ నర్సాపూర్ ఎంపీ. మీరు ఏం మాట్లాడరు? ఏదైనా అంటే మేము చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి. కరెక్టే, నాకు నమ్మకం ఉంది. ఏది అలాగే తోట నరసింహం కాకినాడ గారి నుంచి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు, రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇన్ని పార్టీలు మారినా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే ముందు ఒక స్టెబిలిటీ అనేది కావాలి సీమాంధ్రకి. అందుకని నేను నా వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు ఐడియాలజీలు అన్నీ పక్కకు పెట్టి ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే
ఈరోజున ఎవరు మాట్లాడలా. అందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ నాయకుల్లాగే అందరూ అదే మాకు ఇదివరకు వాళ్ళు ఏమనే వాళ్ళు మాకు హైకమాండ్ మీద నమ్మకం ఉంది న్యాయం జరుగుతుందని చెప్పి ఇలాగ తెలంగాణ చేశారు. చేసి 640 పిల్లలను వాళ్ళు చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని చంపుతారో నాకు తెలియదు, నాకు భయంగా ఉంది. సీమాంధ్ర ఎంపీలకి నేను దయచేసి మీరు తెలంగాణ కోసం పోట్లాడిన ఎంపీలను చూసి మీరు వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. అంతేగాని నిజంగా మీకు ఒక్కసారికి ఒక 10 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి కానీ మిగతా ఎంపీలందరికీ నేను అనేది మీ వ్యాపారాలు మీ పదవులు అశోక్ గజపతి రాజు గారికి కానీ ఎవరు కిక్కురు మండరు. అందరు గోడలను అక్కడ వెళ్ళి మరి ఆ పార్లమెంట్కి వెళ్ళగానే వీళ్ళందరికీ ఏమవుద్ది, మీకు అంత భయాలైతే దయచేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేయండి. నిజంగా మీరు ఒక మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది. వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలకు వెళ్ళడానికి. మీరు మాట్లాడితే భయపడిపోయి ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారు లేదంటే యూపీఏ ఏమనుకుంటుంది ఎన్డీఏ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఇలా తీసుకుంటా వెళ్ళిపోతే కొన్ని వందల మంది ప్రాణాలకి కొన్ని ఒక దశాబ్దం 2 దశాబ్దాల కాలం నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు ఇదివరకు లాగా కానీ మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే మీరు చేయలేకపోతే మీ చేతులు ఎత్తేయండి. మా వల్ల కావట్లేదు, మేము ఎంపీలుగా మేము తిరగలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అంటే దానిని ఎలా నిర్ణయించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు ప్రామిస్ చేసి వచ్చారు మేము సాధిస్తాం, మేము ఆ సీమాంధ్రకు అన్యాయం జరగనివ్వం అని చెప్పి అందరూ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అలా చేయట్లా. అలాగే కావూరి సాంబశివరావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈరోజు బీజేపీకి వచ్చి కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడలా. దయచేసి మాట్లాడండి. ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయ నేను పోటీ రాజకీయాలు నేను చేయలేదు. ఎందుకంటే నేను స్టిల్ నేను ప్రొఫెషనల్ రాజకీయాల్లోకి రావట్లేదు. నేను వచ్చిన రోజు నేను మాట్లాడతాను, వచ్చిన రోజు నేను ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటాను. నేను దయచేసి అప్పుడు దాకా దయచేసి కాలాన్ని వేస్ట్ చేయకండి. నా పరిమితులు నాకున్నాయి, నేను అన్నిసార్లు నేను సాధించగలను, నేను ఒక్కడే సాధించగలను నేను చెప్పట్లేదు. కాకపోతే నేను అందరికీ తెలుగు పోరాటం చేయగలను చెప్పగలను. సో ముఖ్యంగా సీమాంధ్ర ఎంపీలకు దయచేసి మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. ఒకవేళ కేంద్రం స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేమంటే ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వలేరు, ఒకవేళ ఇవ్వలేకపోతే మీరు ఏం చేయగలరు. మీరు ఆ భరోసా కానీ మీరు తీసుకోకపోతే మీకు చంద్రశేఖరరావు గారి మాటల కంటే కూడా మీరు చేసిన ప్రవర్తన మీరు ఎక్కువ సీమాంధ్రాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. తెలంగాణ కంటే కూడా తెలంగాణ పాలకుల కంటే కూడా మీరు నిలబడ అంటే మీ రాష్ట్రం కోసం మీరు పనిచేయాల్సిన వాళ్ళే. మీరు వెళ్ళిపోయి వ్యాపారాలు మీ పదవుల గురించి ఆలోచించకుండా అశోక్ గజపతి రాజు గారితో సహా మీరు సీమాంధ్రకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆ విషయం మర్చిపోకండి. మీకు నిజంగా కేంద్ర మీకు మీ మీద కేసులు ఉన్నాయి, మాకు అరెస్టులు అవుతాయేమో, మమ్మల్ని బెదిరిస్తారేమో అన్న భయాలు ఉంటే దయచేసి మీరు పాలిటిక్స్లో ఉండకండి, రాకండి. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టట్లా. దయచేసి మీరు న్యాయం చేయలేని పక్షంలో దయచేసి రాజకీయాల్లోకి రాకండి. మీరు కుదరనప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి, లేదంటే మా వల్ల కాదని చెప్పి ప్రజలకు చెప్పండి. ప్రజలు నిర్ణయిస్తారు దీన్ని ఇక్కడి నుంచి ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది. అంతేగాని దయచేసి మీరు ఇక్కడితో దీన్ని ఆపకపోయి మీరు ఏమాత్రం న్యాయం చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్. జయ అంటే అంటే ఇది కోర్టుకి వెళ్ళక ముందు ఐహావ్ ఒపీనియన్. నేను చెప్పడానికి నాకు ఒక అభిప్రాయం ఉంది. నేను ఇందాక అంటుంది ఏంటంటే తప్పు ఒప్పంటానికి ఫస్ట్ నీతి నిజాయితీలకి రాజకీయాలు పుట్టినిల్లు కాదని మీకు తెలుసు నాకు తెలుసు. కాకపోతే ఏ స్థాయిలో అన్నదే మేము దీన్ని బట్టి ఇప్పుడు అలాగనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇదే మాట నా అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలని ఎంపీలని చంద్రశేఖరరావు తీసుకెళ్ళటం ఇది దీనికి రాజు ఏడు చేపల కథలాగా తిరుగుతూనే ఉంటుంది. ఎవరు ముందు గుడ్డు ముందా పై దీని ముందా అన్నట్టుగా ఉంటుంది. అమెండ్ చేయటం అంటే కూడా ఖచ్చితంగా రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ ఉన్నప్పుడు ఒక యాక్ట్లో కొన్ని ఏదన్నా తప్పు లేదని ఉంటే వాటి సరి చేయాల్సిన అవసరం ఉంది. అమెండ్మెంట్ దాన్ని ఏమన్నా ఎగ్జాక్ట్ వర్డ్ తెలియదు.
ప్రభుత్వం ఇవ్వట్లేదు. అటువంటి అప్పుడు పోలవరం ఆపేసి మేడం మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సి, నేను ఎవరికి భయపడను, బాధ్యతో బైఫర్కేషన్ చట్టంలో గవర్నర్ కొన్ని కీలకమైనటువంటి పాత్రలు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బంది అయితే గవర్నర్ తన పెద్దనే పాత్ర తీసుకుంటాడు. నిర్యోగ ప్రత్యేకించి ఒక కమిటీ వేయాలంటే అంటే గవర్నర్ పాత్ర నామమాత్రం అయిపోయిందంటే గవర్నర్ వ్యవస్థిత లెట్ మీ టేక్ దిస్ క్వశ్చన్. అంటే గవర్నర్ పాత్ర చాలా పరిమితులతో ఉన్నది. అది ఆయన స్వతహాగా గవర్నర్ గారి పాత్ర స్వతహాగా నిర్ణయించుకునేది కాదు. అది కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. రాష్ట్ర ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. ఆయన ఎలా మాట్లాడాలి వాళ్ళు నిర్ణయించుకుంటే తప్ప.